హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రైడే, ఫుల్ వ్లాగ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే పూజ చేసేసాను, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. బ్రేక్ఫాస్ట్ వచ్చి నేను ఈరోజు గారెలు చేశాను. గారెలు వచ్చి మనం వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. సో పిల్లలకు కూడా నేను బ్రేక్ఫాస్ట్కి గారెలే చేశాను. సో బ్రౌన్ అయిన తర్వాత ఇవన్నీ తీసేయడమే. గారెలు అయితే చాలా టేస్టీగా ఉంది, చాలా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంది. సో నేను మా హబీ ఇద్దరు కూర్చొని టీవీ చూస్తూ బ్రేక్ఫాస్ట్ చేసేసాము. నెక్స్ట్ వచ్చి ఈరోజు లంచ్లో నాన్ వెజ్ స్పెషల్ చేద్దాం అనుకుంటున్నాను, మటన్ బిర్యానీ మరియు ఫిష్ ఫ్రై. సో దానికోసం ఇద్దరం మార్కెట్ వెళ్ళాము. సో ఫిష్ చూస్తున్నాగా, వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉంది ఇక్కడ. సో ఫిష్ పేరు కూడా నాకు తెలీదు, ఏదో ఒక ఫిష్ తీసుకున్నాము ఫ్రై చేయడానికి. సో ఇవన్నీ ఫ్రెష్ కాదు, అంతా ఐస్లో పెట్టిన ఫిషెస్ ఇది. సో ఇప్పుడే షాప్ ఓపెన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు ప్రాన్స్, ఇక్కడ ప్రాన్స్ వచ్చి 400 రూపీస్, 380 రూపీస్, ఇలా డిఫరెంట్ ప్రైజెస్లో అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ కట్ చేస్తుంది మేం తీసుకున్న చేపనే. ఫిష్ వచ్చి హెల్త్కి చాలా మంచిది అంటారు. సో ఫిష్ తినండి, కళ్ళు కూడా బాగా కనిపిస్తాయని చెప్తారు. ఇక్కడ ఇంకొక షాప్లో చూడొచ్చు, రకరకాలు ఉన్నాయి ప్రాన్స్. ఇక్కడ ఒక ప్రాన్స్ చూశాను, ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. సో అది గనక తీసుకుంటే మనము ఫుల్ వేస్టే ఉంటుంది అందులో. చూడొచ్చు ఇదే బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చి పెద్ద ప్రాన్స్ ఇది. సో నాన్ వెజ్ షాపింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చి కుకింగ్ ప్రిపేర్ చేయాలి. ఫిష్ ఇలా ఫ్రై చేసేసాను సింపుల్ గా. పక్కన అయితే బిర్యానీ కూడా అయిపోయింది. సో విజిల్ వస్తేనే ఆఫ్ చేయాలి. ఫిష్ ఫ్రై వచ్చి చాలా సింపుల్ గా చేశాను. చిల్లీ పౌడర్, ధనియాల పొడి మరియు సాల్ట్ ఈ మూడు వేసి కొద్దిసేపు ఇలా నానబెట్టి మళ్ళీ ఫ్రై చేసేసాము. సో బిర్యానీ రెడీ తినడానికి. ఫిష్ కూడా రెడీ అయిపోయింది. సో చాలా టేస్టీగా ఉండింది బిర్యానీ మరియు ఫిష్. సో తిన్న తర్వాత మా హబ్బి మరియు పాప చూడొచ్చు, కాసేపు డైజెషన్ అవ్వడానికి మా పాప డాన్స్ వేస్తుంది. సో డాన్స్ వేయడానికి వాళ్ళ డాడీని కూడా లేపింది. సో ఇద్దరు ఇలా టైం పాస్ చేస్తున్నారు. సో దీని తర్వాత అయితే కాసేపు పడుకున్నాం ఇద్దరం. ఈవినింగ్ అయితే డీమార్ట్ వెళ్ళాలని అనుకుంటున్నాము. రేపు మేము సాటర్డే కదా, సో అహ్మదాబాద్ ట్రిప్ వెళ్తున్నాము 2 డేస్ కోసం. సో స్నాక్స్ ఏదైనా తీసుకొని వద్దామని డీమార్ట్ వెళ్దామని అనుకున్నాము. సో ఆఫ్టర్నూన్ అంతా టైం ఇలా గడిచిపోయింది. సో ఈవినింగ్ వచ్చి డీమార్ట్ వెళ్ళాము. ఇక్కడ చూడొచ్చు స్లిప్పర్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. సో నేను వచ్చి కొద్దిగా బట్టలు తీసుకున్నాను పిల్లలకి, నాకు నాకైతే ఒక టాప్ తీసుకున్నా, ఇంకా హబ్బీ ఒక షర్ట్ టీషర్ట్ తీసుకున్నారు. సో ఇక స్నాక్స్ అవి ఉంటాయి కదా. డీమార్ట్ వెళ్ళిన తర్వాత ఊరికే అయితే రాలేము. సో ఏది చూసినా అది కొందాం ఇది కొందాం అని అనుకుంటూ ఉంటాం. సో కొద్దిగా షాపింగ్ అయితే చేసేసాను.
అదే ఒక గ్లాస్ నెయ్యి దిగినా. ఇప్పుడు నేను వచ్చి స్పెక్స్ ఒకటి ట్రై చేశాను ఎలా ఉంటుందన్నది. సో ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో. సో నెక్స్ట్ వచ్చి డ్రెస్సెస్ తెచ్చేసాం కదా, సో ఒక్కొక్కటి చూపిస్తాను. సో ఇది వచ్చి మా హబ్బీ షర్ట్, ప్రైస్ వచ్చి 399 రూపీస్. సో హాఫ్ షర్ట్ ఇది. నెక్స్ట్ వచ్చి ఫుల్ స్లీవ్స్ టీషర్ట్, ఎందుకంటే ఇప్పుడు వింటర్ కదా అందుకనే ఫుల్ స్లీవ్ టీషర్ట్ తీసుకున్నాం. ఇది వచ్చి నా టాప్, అంటే ఇది షార్ట్ టాప్, జీన్స్ మీదకి లెగిన్స్కి చాలా బాగుంటుంది. ప్రైస్ వచ్చి 399. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి మా పాపకి టీషర్ట్, ఇది వచ్చి 100 రూపీస్. సో డైలీ వేర్కి చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ 100 రూపీస్ అయినా ఏం పర్లేదు తీసుకోవచ్చు. సో ఇది కూడా 100 రూపీసే. నెక్స్ట్ వచ్చి వింటర్ కాబట్టి ఫుల్ స్లీవ్స్, సో తనకి ఫుల్ స్లీవ్స్ కావాలంటే మా పాప కోసం తీసుకున్నాం. ఇది వచ్చి 199. ఇది వచ్చి మా బాబు కోసం 99 రూపీస్. సో 99లోనే బాబు కోసం 3 టీషర్ట్ తీసుకున్నాను. హాఫ్ స్లీవ్స్ తీసుకున్నా ఎందుకంటే నెక్స్ట్ సమ్మర్ వస్తుంది కాబట్టి అప్పుడు యూజ్ అయిపోతుంది. నెక్స్ట్ టీషర్ట్ వచ్చి ఫుల్ స్లీవ్స్ కోట్ టైప్ ఉంది. ఇది వచ్చి బాబు బర్త్డేకి అవుతుందని తీసుకున్నాము, సో బాగుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇది డీమార్ట్.